पेट बशीराबाद पुलिस स्टेशन क्षेत्र में शहर के बाहरी इलाके कोमपल्ली मेरचल जिले में एक व्यक्ति के पास से 60 किलो गांजा जब्त किया गया। अनाकपल्ली से ऑरेंज ट्रेवल बस में दो बैग्स के साथ यात्रा कर रहे व्यक्ति की बस स्टाफ के साथ टकराव हुआ। स्टाफ ने इसकी शिकायत पुलिस में की। सूचना मिलने पर पुलिस ने घटना की जांच की और पाया कि उस व्यक्ति के पास 60 किलो गांजा का खुलासा हुआ। सिराजुद्दीन नाम के इस आरोपी को न्यायिक हिरासत में भेज दिया गया। बालानगर जोन DCP पद्मजा रेड्डी मीडिया से बात करते हुए, This is with regard to the arrest of ganja transporter and also supplier in Pet Bashirabad police station limits. So in around 8 o'clock ki police station ko ka call vachindi dial 100 lo. So there was some scuffle happening and jeppi call vaste immediate ga patrol mobile a spot reach ayithe akkada oka orange travels bus degara drivers tarvata oka manishini pettukoni oka omni van oka pakkaku undi. సో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే దీంట్లో వాళ్ళు ఆమ్ని వ్యాన్లో దాదాపు ఒక ఇద్దరు మనుషులు ఉండి అక్కడి నుంచి పారిపోయారు. దాంట్లో ఒకరిని వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ బస్సుతో పాటు ఫాలో అయ్యి ఎక్కడికి వచ్చిన తర్వాత కుంపల్లి దగ్గర వచ్చిన తర్వాత బస్సును ఆపారు. బస్సును ఆపి ఆ డ్రైవర్ని డిమాండ్ చేశారు, దీంట్లో ఒక రెండు కార్టల్స్ రెండు బ్యాగ్స్ ఉన్నాయి మా కన్సైన్మెంట్స్, దిస్ ఈస్ ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళ యొక్క కార్గో, ఇట్స్ నాట్ ది కమర్షియల్ బస్, కార్గో బస్, అది ఇవ్వమని చెప్పి అడుగుతే డ్రైవరు వాళ్ళకి రెసిస్ట్ చేసి మీరు మా ఏదైతే హబ్ ఉందో అక్కడికి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవాలి, ఇట్లా మధ్యలో ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్తే వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ దిగి వాళ్ళని కొట్టడానికి అని వెళ్తే మనకు కాల్ రిసీవ్ చేసుకోవడం SIC కి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తిని తర్వాత ఆమ్ని వ్యాన్ తర్వాత వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్లిప్తో పాటు వాళ్ళు పెట్టిన కన్సైన్మెంట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చి అంటే ప్రాపర్గా పంచనామా కండక్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చి మొత్తం వెరిఫై చేయడం జరిగింది. సో ఇది ACP పేట్ బశీరాబాద్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ రమేష్, పేట్ బశీరాబాద్ ఇన్స్పెక్టర్ గారు ఈ కేసుని చాకచక్యంగా డీల్ చేయడం జరిగింది. సో దీని ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటంటే, బేసిక్గా ఈ సిరాజుద్దీన్ ఎవరైతే ఇప్పుడు కస్టడీలో ఉన్నారో అతను ఒక ఆటో డ్రైవర్, ఇక్కడ గాంధీనగర్ జీడిమెట్లలో ఉండి జీవనోపాధి సాగిస్తూ ఉంటాడు. ఇతనికి మదన్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో ఇతను ఒక లారీ డ్రైవర్, బేసిక్లీ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యి ఈ లాక్డౌన్ టైంలో ఏం చేయాలో తోచుక ఏదైనా ఈజీ మనీ ఎలా సంపాదించాలి అని అంటే ఈ మదన్ ఇతనికి ఐడియా ఇస్తాడు, మనం వైజాగ్కి వెళ్ళి ఈ విధంగా తీసుకొచ్చి సప్లై చేస్తే మనకు మనీ ఈజీగా వస్తుందని చెప్తే అతని మాటలు నమ్మి ఈ సిరాజుద్దీన్ అనే అతను, వాళ్ళ ఫ్రెండ్ నయీం అతను కూడా అక్కడే ఉంటాడు, అతన్ని రిక్వెస్ట్ చేసి మేము ఏదైనా వెహికల్ నాకు కావాలి సామాన్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి అని చెప్పి అతన్ని నమ్మించి అతని దగ్గర నుంచి ఆమ్ని వ్యాన్ తీసుకొని వీళ్ళు వైజాగ్ బయలుదేరుతారు. సో వైజాగ్ బయలుదేరేటప్పుడు ఈ మదన్ అనేవాడు సంజయ్ అనే అతనితోటి కాంటాక్ట్ చేస్తాడు విత్ రిగార్డ్ టు దిస్ మాల్, ఈ ప్రొడ్యూస్ కావాలి అని. అతను బయలుదేరి వైజాగ్ రీచ్ అయ్యే క్రమంలో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సంజయ్ వీళ్ళని అనకాపల్లికి వెళ్తే అక్కడ మీకు ఇస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అనకాపల్లిలో వీళ్ళకి ఈ బ్యాగ్స్ 2 బ్యాగ్స్, ఈచ్ బ్యాగ్ కన్సిస్టింగ్ ఆఫ్ 15 ప్యాకెట్స్ అండ్ ఈచ్ ప్యాకెట్ ఈజ్ వెయింగ్ 2 కిలోస్. సో ఇలాంటివి 30 ప్యాకెట్లు, 2 బ్యాగులు 60 కిలోలు ఆ కన్సైన్మెంట్ తీసుకొని వీళ్ళు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆరెంజ్ ట్రావెల్స్కి వెళ్ళి ఇవి హైదరాబాద్కి బుక్ చేయడం జరుగుతుంది. బుక్ చేసిన తర్వాత ఈ ఆమ్ని వ్యాను ఇదే ట్రావెల్స్ వెనకనే అక్కడ నుంచి ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంపల్లి దగ్గర వీళ్ళకి అది తీసుకోవాలని తొందర పడి ఇతనితోటి గొడవ పడడం జరిగింది. సో ఈ తొందర కూడా ఏంటంటే ఇది ఇక్కడే తీసేసుకొని ఆల్రెడీ వీళ్ళు ఎవరినో పార్టీ మాట్లాడుకున్నామని చెప్పి సిరాజ్ చెప్తున్నాడు. సో అతనికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ స్కఫుల్ చేసుకోవడం ఇవన్నీ జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ అలర్ట్ అయ్యి కరెక్ట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. దీంట్లో ఇప్పుడు సిరాజ్ కస్టడీలో ఉన్నారు, ఇంట్రోగేషన్ అయింది. సో నౌ వీఆర్ సెండింగ్ హిమ్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్. అండ్ ఎవరైతే మెయిన్ దీనికి ప్లాన్ చేశారో అతను పేరు మదన్, అతను అండ్ సంజయ్ వైజాగ్లో వీళ్ళకి ఎవరైతే ప్రొడ్యూస్ అక్కడ అందించాడు అనకాపల్లిలో, వీళ్ళిద్దరు కూడా అప్స్టాండింగ్లో ఉన్నారు, యట్ టు బి అరెస్టెడ్. ఇతను మనము మళ్ళీ టీమ్స్ ఆర్ ఫార్మ్ టు గెట్ దీస్ 2 పర్సన్స్. మనం ఎప్పుడైతే మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటామో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.